కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణుదూతలకు యమదూతలకు మధ్య వివాదం. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలం, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపారని ప్రశ్నించారు విష్ణుదూతలు. అందుకు సమాధానం చెబుతూ యమదూతలు, ఓ విష్ణుదూతల్లారా, మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనుంజయాది వాయువులు రాత్రింబవాళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించి వారును, గోహత్య, బ్రహ్మహత్య, మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించేవారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును, శిశుహత్య చేయువారును, శరణు అన్నవారిని వదలకుండా బాధించేవారును, చేసిన మేలును మరిచిన కృతజ్ఞులను, పెండింగ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండించమని యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఇక అజామీయుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకులోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడైన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోతారు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకుల్లారా, మీరు ఎంత అమాయకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మముల గురించి చెబుతాను వినండి. సజ్జనులతో సాహసము చేసేవారును, జపము, దానము, ధర్మములు చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనములను పెంచువారును, తటాకములు తవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందునే కాక శివనామస్మరణ, నారాయణ స్మరణ ఎల్లప్పుడూ చేయువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపంన గాని హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీయుడు ఎంతటి పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను. కాబట్టి వైకుంఠమునకు తీసుకొని పోదుమని పలికిరి. అజామీయుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యం పొంది, ఓ విష్ణుదూతల్లారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతం గాని, ధర్మములు గాని చేయలేదు. 9 మాసములు కనిపించిన తల్లిదండ్రులకు ఎప్పుడూ పాదాభివందనం కూడా చేయలేదు. అన్నీ విడిచి కులభ్రష్టున్నై నీచకుల కాంతలతో సంసారం చేసితిని. నా కుమారుని యందు ప్రేమతో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణు! నా పూర్వజన్మ సుకృతమున నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. కావున ఓ జనకం చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని శ్రీహరిని స్మరించిన ఎడ్ల సకల పాపములు నశించి మోక్షం పొందుదురు. ఇది ముమ్మాటికి నిజం. నమో అధ్యాయం 9వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.